శివాజీ ఎలిమినేట్ అయిపోయాడా? అరే హౌస్ లో ఉన్న టాప్ కంటెస్టెంట్ బయటకి ఎందుకు వెళ్లిపోయాడు? బిగ్ బాస్ కూడా అతన్ని పంపించడం ఏంటి? ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. అయితే సీజన్ ప్రారంభం నుంచి ఉల్టా పుల్టా అనే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న బిగ్ బాస్ శివాజీ ఎలిమినేషన్ లోనూ బాగా డ్రామా ఆడారు. ఆదివారం అంటే అక్టోబర్ 15 నాటి ఎపిసోడ్ తర్వాత సోమవారం అంటే అక్టోబర్ 16న రిలీజ్ చేసిన కొన్ని ప్రోమోల్లో శివాజీ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయినట్లు క్లియర్ గా చూపించారు బిగ్ బాస్. శివాజీ మిమ్మల్ని బయటకు తీసుకువెళ్లబోతున్నారంటూ బిగ్ బాస్ నోటి వెంట రావడంతో ఆడియన్స్ కూడా గట్టిగానే షాక్ అయ్యారు. షాక్ అవడమే కాదు, అక్టోబర్ 16 ఉదయం నుంచి శివాజీ హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యేలా చేశారు. అయితే చాలా మంది దీనిని నమ్మలేదు, షోను రక్తి కట్టించడానికి బిగ్ బాస్ ఆడుతున్న డ్రామాగానే గుర్తించారు. ఇప్పుడు అదే నిజమైంది. తాజాగా శివాజీ తిరిగి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి శివాజీ ఎందుకు హౌస్ నుంచి బయటికి వెళ్లాడు? తిరిగి మళ్ళీ ఎందుకు రీ ఎంట్రీ ఇచ్చాడు? చాలా రోజులుగా శివాజీ చెయ్యి నొప్పితో వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అయినా ఫిజికల్ టాస్కులు గేమ్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అయితే ఈ నొప్పి ఎక్కువ అవడంతో శివాజీకి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని బిగ్ బాస్ నిర్ణయించారట. అందుకే హౌస్ నుంచి బయటకు తీసుకెళ్లి చికిత్స చేయించారట. అయితే షోను రక్తి కట్టించడం కోసం ఏదో శివాజీని ఎలిమినేట్ చేసినట్లు డ్రామా ఆడాడు బిగ్ బాస్.